కాయగూరలు నాన్ వెజ్ తిని బోరు కొట్టినప్పుడు మన నోటికి కొత్తగా ఏదైనా సింపుల్గా ఉండే ఐటెం ట్రై చేయాలని అనిపిస్తుంది ఇటువంటి రెసిపీస్లో మనం పొడులను చేర్చుకుంటూ ఉంటాం ఈ పొడులు మనము రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ తినడానికి రుచిగా ఉండి మనకు కొత్త రెసిపీ తిన్న అనుభూతిని కనిపిస్తుంది అయితే ఈ రెసిపీస్లో పల్లె పల్లీ పొడికి ఉండే ప్రత్యేకతని వేరు ఈ పల్లీ పొడిని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది అంతేకాకుండా మనం చపాతీస్లో కానీ రైస్లో కానీ రోటీస్లో కానీ కూడా ఈ పొడిని మనం అంచులోకి చేర్చుకొని తిన్నప్పుడు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మామూలుగా మనం కూర కూరలతో తిన్న కన్నా ఈ పొడితో తిన్న రుచి అయితే చాలా అమోఘంగా ఉంటుంది అందులోనూ కొంచెం నెయ్యి చేసుకొని తిన్నాం అనుకోండి ఆ రుచే వేరుగా ఉంటుంది ఈ రెసిపీలో మనం పల్లీలను వాడతాం కాబట్టి ఈ పల్లీలో మనకి ప్రోటీన్ అనేది చాలా ఉంటుంది అన్నమాట ఈ పల్లి పొడిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం వల్ల మనం ఈ పొడిని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఇవ్వవచ్చు ఈ పొడిని మనం ఒప్పంచుల్లోకి తీసుకున్నామంటే మనకు ఇంకా వేరే పచ్చడిల అవసరం ఉండనే ఉండదు ఈ పొడిని మనం మామూలుగా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేరే ఏదైనా టిఫిన్స్లో కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ పల్లిపొడి రెసిపీనే మనం ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాం ఈ పొడి రెసిపీని ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను ఇంకెంత ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఇందుగాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి ఈ కడాయి అనేది బాగా వేడేవాళ్ళనమాట ఎందుకంటే మనం పల్లీలను ఇందులో రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలంటే వేయించాలన్నమాట వేయించడం వల్ల పల్లీలలో పచ్చిదనం పోయి మంచి క్రిస్పీగా వచ్చి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు కడాయి అనేది వీడైపోయింది కడాయి కానీ ప్యాన్ కానీ మనకు అవైలబుల్గా ఉన్నవి తీసుకుని దాంట్లోకి నేను ఒక ఒక కప్పు వరకు పల్లీలను వేసుకుంటున్నాను ఈ పల్లీలను చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలను దూరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని ఒకవేళ హైలో పెట్టామనుకోండి పల్లీలు అనేవి పైన పైన వేగి లోపల పచ్చిగా ఉండి టేస్ట్ అనేది పచ్చి పచ్చి వాసన వస్తుంది అలాగే లోలో పెట్టామనుకోండి పల్లీలు అనేవి త్వరగా వేగవనమాట కాబట్టి ఫ్లేమ్ అనేది ఒకసారి కడాయి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఖచ్చితంగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ పల్లీలను వేగనివ్వాలి అయితే ఈ ప్రాసెస్ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది చూడండి ఇలా పల్లీలు అనేవి కలర్ చేంజ్ అయ్యి లోపల నుంచి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట మనం కలుపుతున్నప్పుడే పల్లీలు ఫ్రై అయినట్టు మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఈ పల్లీలను తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారని ఇవ్వాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ వేరే ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా యూస్ చేయట్లేదు ధనియాలు పల్లీలు ఇంకా వేరే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను కానీ మరీ ఎక్కువగా అయితే యాడ్ చేయట్లేదు అనమాట దీంట్లో వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తారు నేను అది వేరే వీడియోలో షేర్ చేస్తాను ఇలా ధనియాలను కూడా వేసి ఫ్లేమ్ని మొత్తం లోలో పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ కడాయి వేడై ఉంది పల్లీలను ఫ్రై చేసుకున్నాం కదా వేయించాము ఇప్పుడు ఈ ధనియాలను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎందుకంటే కడాయి ఆల్రెడీ వేడై ఉంది కదా చెంచాతో కదుకుతూ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ ప్లేట్లో పల్లీలు అనేవి ధనియాలు అనేవి రెండు వేసి పెట్టాను కొంచెం చల్లారనివ్వాలి కానీ మరీ ఎక్కువగా చల్లారకుండా కొంచెం వెచ్చగా ఉండాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలను వేసుకోవాలి వెల్లుల్లిపాయల వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ బరకగా కాకుండా మరీ సన్నగా కాకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట దీంట్లోకి నేను ఎండ మిరపకాయలను వాడడం లేదు దీంట్లో డైరెక్ట్గా కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఈ పొడికి తగినంత కారం పొడిని ఇది ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి దీనికి తగినంత సాల్ట్ అనమాట వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఈ సాల్ట్ కారం అనే మన రుచి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు వీటిని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు మొత్తం కారం ఉప్పు ఇంకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసిపోతాయి అనమాట చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా మిక్స్ అయిపోయాయి మనకు పొడి కూడా చక్కగా వచ్చేసింది పొడి అనేది మనం మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం రైస్లోకి కనుక్కున్నప్పుడు రైస్ కలిసిపోయేటట్టు ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల కొబ్బరి పొడి వేసి అంటే ఎండు కొబ్బరి అంటాం కదా ఎండు కొబ్బరి పొడి వేసి చేయడం వల్ల ఈ పొడి అనేది కొంచెం తడి లేకుండా మొత్తం డ్రైగా వస్తుందనమాట అది నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను కానీ నాకు ఈ రెసిపీ చాలా ఇష్టం అనమాట నేను అలా కొబ్బరి పొడి వేయకుండా చేస్తే ఈ పొడి టేస్ట్ అనేది చాలా నచ్చింది వైట్ రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఈ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అంతేకాకుండా మనం ఇడ్లీ చేసుకుంటాం కదా ఇడ్లీలోనో దోశలలోనో ఈ పొడి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కొబ్బరి చట్నీకి ఈ పల్లీ పొడిని జతగా చేసి మనం ఇడ్లీ కానీ దోశ కానీ తిన్నామనుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పల్లీలు ప్రోటీన్ కదా ప్రోటీన్ మంచిగా అందుతుంది అనమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనకు మనము ఈ పొడిని పెట్టవచ్చు మామూలుగా చేసుకునే అన్ని కన్నా ఈ పల్లీ పొడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది రుచికి రుచి ఉంటుంది ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది హెల్తీ అయిన రెసిపీస్లో ఈ పల్లీ పొడి ఒకటి మనం రోజు తినే కూరలు బోర్ కొట్టినప్పుడు ఇలా పొడిని చేసి స్టోర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనము కూరలు చేయడానికి వీలు కానప్పుడు ఏదైనా అర్జెంట్ పని ఉండి తొందరగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు రైస్ ఒకటి విడివిడిగా పెట్టుకొని ఈ పొడిని అంచులకు వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నాం అనుకోండి ఆహా అనాల్సిందే ఎందుకంటే దీంట్లో అంత టేస్ట్ ఉంటుందన్నమాట మామూలు కూరలు మనం ఎప్పుడు చేసుకునేవి పప్పుచారులు కానీ పప్పులు కానీ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా ఈ పల్లి పొడి మాత్రం మనం అప్పుడప్పుడు తింటాం ఇలా పొడి చేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి కొన్ని నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ పొడి అనేది ఇంకా మనం అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాల్సిన పొడులలో ఈ పల్లీ పొడి ఒకటి పప్పుల అంచుల్లో కానీ మనం గట్టి పప్పులు కానీ చేసుకుంటూ ఉంటాం కదా ఆ పప్పుల అంచుల్లోకి వడియాలు కానీ పాపడ్లు కానీ ఈ పొడి కానీ ఉంటుంది కదా వీటితో మనం తిన్నామనుకోండి ఇంకా మనం బయట హోటళ్లలో తిన్న టేస్టే వస్తుందన్నమాట అంత చక్కగా ఉంటుంది ఈ పొడి రెసిపీ అనేది ఇంకా మంచి వీడియో రెసిపీలతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి